శ్రీరామయుడే మనములనిచ్చే కరుణామయుడే తీయనైన శ్రీరామ నామమును రేయి పగలు ధ్యానించు భక్తుడే మోయలేని భవబంధాలను ఎడబాపే భక్తుల బంధువు అతడే జగదే కవీరుడతడే ఈ జగమేలు జనులను ఆదరించే క్షేత్రం దివ్య సుందరుడైన మారుతి మందిరం రామ భక్త హనుమయ్య సన్నిధి నింగిన మెరిసే నిండు సూర్యునే పండుగ తలచి నిత్యం వెలిగే నిర్మలాంగుడే రామ రావణ రణరంగంలో రాముని సేవకు నిలిచిన వాడే రామ భక్తుడై ప్రేమను పంచే రత్న కిరీటాధారుడు అతడే సింధూర ప్రియుడు అతడే మన సుందర రూపుడు హనుమయ్య సన్నిధి కొలిచే భక్తులకెల్లా ఇది ఏ పెన్నిది స్థానిక హౌసింగ్ బోర్డు ఎంట్రన్స్ లో ఉన్నటువంటి శ్రీ దక్షిణముఖ సువత్సల సుందర హనుమాన్ వారి ఆలయమునందు ఈరోజు హనుమన్ కళ్యాణ తిథి సందర్భంగా విశేష పూజా కార్యక్రమాలు జరిగాయి. అలాగే ఉదయం నుంచి పుష్పార్చన సింధూరార్చనలు జరిగాయి. ఈరోజు చాలా ఆంజనేయ స్వామి వారికి వివాహం జరిగిన రోజు కాబట్టి ఈ రోజున దేవతలు అందరూ కూడా స్వామివారి సన్నిధిలోకి వచ్చి వారి ఆశీస్సుల కోసం మానవులే కాదు దేవతలు కూడా స్వామివారి ఆశీస్సులు కోరుకుంటారు. అలాగే స్వామివారిని ఈ రోజున ఎవరైతే దర్శించుకుని వారి యొక్క కోరికలు కోరుకుంటారో అన్నీ కూడా తీరుతాయి. అలాగే మన ఈ ఆలయం వద్ద దక్షిణముఖంగా ఉండడం కారణం చేత ఎటువంటి రుగ్మతలున్నా కష్టాలున్నా కూడా తీర్చగల సమర్థుడు మన స్వామి. ఈ స్వామిని ఆశ్రయించి మీ కష్టాలు నివారించుకోండి. అలాగే ప్రతిరోజు కూడా ఇక్కడ భక్తులకి అభయాంజనేయ సేవా సమితి ఆధ్వర్యంలో భక్తుల సహకారంతో ఇక్కడ మజ్జిగ శిలేంద్రం నిర్వహించబడుతుంది. ఈ కార్యక్రమాన్ని విచ్చేసిన భక్తులందరూ కూడా మజ్జిగని స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. ప్రతి శనివారం కూడా మంగళవారం కూడా ఇక్కడ హనుమాన్ భజన కార్యక్రమం ఉంటుంది. ఆంజనేయ స్వామిని ఒక్కసారి మనం అనుగ్రహం పొందగలిగితే మన జీవితకాలంలో మనల్ని వెన్నంటే ఆయన ఎప్పుడు కూడా చూస్తాడు. మనం ఏదైనా ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి మనం ఏదైనా కావాలనుకున్నప్పుడు మనకు కావాల్సిన దాన్ని సరిగ్గా సమకూర్చగల సమర్థుడిని అడుగుతాం. అలాగే హనుమంతుడు మహాశక్తివంతుడు, ఎవరిని కూడా ఏమీ అడగకుండా అన్నీ ఆయనే, ఎవరి కష్టాలైనా తీర్చగల సమర్థుడు. ఆయన్ని ఆశ్రయించి మీరు స్వామివారిని శరణ పొందవలసిందిగా కోరుతున్నాను. భక్త మహాశయ విజ్ఞప్తి. భక్త మహాశయులారా, మన హౌసింగ్ బోర్డు ఎంట్రన్స్లో గల శ్రీ సువత్సల సహిత అర్కాభయానేశ్వర ఆలయంలో ప్రతి శనివారం ప్రతి మంగళవారం కూడా స్వామివారికి విశేషంగా పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి. అలాగే ప్రతి మంగళవారం ప్రతి శనివారం కూడా భక్తుల సహకారంతో స్వామివారి ఆలయంలో భజన కార్యక్రమం కూడా జరుగుతున్నది. అలాగే ప్రతి వేసవకాలంలో కూడా ఏప్రిల్ మే నెలలో భక్తుల సహకారంతో మజ్జిగ చలవేంద్రం నిర్వహించబడుతుంది. అలాగే ప్రతి రోజు కూడా స్వామివారి ఆలయంలో సామూహిక ప్రదక్షిణ కార్యక్రమం జరుగుతున్నది. కావున భక్తులందరూ కూడా
कार्यक्रम पालन अलागे स्वामीवारी विवाह तिथि कावन भक्त स्वामीवारी आलय में वी स्वामीवारी शुभोत्सव समेत अभयांग स्वामी दर्शन को भक्त अवकाश विनियोग स्वामीवार तीर्थ प्रसाद स्वीकृति तरी జనులను ఆదరించే క్షేత్రం దివ్య సుందరుడైన మారుతి మందిరం రామ భక్త హనుమయ్య సన్నిధి కొలిసే భక్తులకెల్లా ఇదియే